నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిన్నెల రామకృష్ణ గారిని అరెస్ట్ చేశామన్న వార్తలు వస్తున్నాయి. మరి నిజంగా అరెస్ట్ చేశారా? ఎలా అరెస్ట్ చేశారు? ఇంతకీ ఎలా తప్పించుకునే ప్రయత్నం చేశారు? ఇటువంటి అంశాల మీద తెలుగుదేశం పార్టీ టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి వంశీకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు పొద్దున్ననే అనుకుంటే ఇవాళ హైదరాబాద్ శివారులో సంగారెడ్డి దగ్గర కారులో తప్పించుకునే ప్రయత్నం చేశారు. అసలు ఏ విధంగా తప్పించుకున్నారంటారు? పిన్నెల రామకృష్ణారెడ్డి అంటే జగన్కి అత్యంత ఆప్తులు, 5 ఏళ్ల పాటు జగన్ అరాచకంలో భాగస్వామి, మాచర్లలో ఎంతోమంది చావులకు కారణమైన వ్యక్తి, ఎంతోమంది కుటుంబాల గోష్ట తగిలి ఈరోజు అరెస్టుకి వచ్చే పరిస్థితి. రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు, ఇప్పుడు డిస్క్వాలిఫై అయిపోయే పరిస్థితి. ఖచ్చితంగా ఆయన ఒకవేళ గెలిచినా కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉండరు, ఆయన గెలిచే అవకాశం కూడా లేదు. ఎందుకంటే డైరెక్ట్గా ఈవీఎంని ఎరగొట్టడం అనేది ఎన్నికల నియమావళి ప్రకారం కానీ రాజ్యాంగబద్ధంగా కూడా 7 సంవత్సరాల శిక్ష పడే నేరం అన్నమాట. అటువంటి నేరం చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన శిక్షకు అర్హుడు కాబట్టి ఖచ్చితంగా పోలీసుల వేట అనేది జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈయన దాక్కోవడానికి ట్రై చేశాడు. ఒక సంగారెడ్డిలో ఒక హౌస్లో ఆయన దాక్కోవడం ట్రై చేశాడు. అక్కడ నుంచి ఒక కార్బన్ సెర్చ్ ద్వారా పోలీసులు, తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసులు ఇద్దరు కలిసి, అంటే ఇది కేంద్రం కిందకు వస్తుంది కాబట్టి కేంద్రం నుంచి పక్కా ఆదేశాలు ఉన్నాయన్నమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఉన్నట్టు సమాచారం ఉంది అనే ఉద్దేశంతో చెప్పడంతో ఆయన్ని అరెస్టు చేశారు. కానీ ఇంకా అసలు అరెస్టు చేసిన విషయాన్ని పోలీసులు కూడా బయటికి చెప్పకుండా ఉంచారు. వాస్తవానికి ఆయన 1:30కి దుబాయ్ వెళ్ళడానికి ఆల్రెడీ ఫ్లైట్ బుక్ చేసుకొని దాన్ని ప్లానింగ్ కూడా చేసుకున్నాడు. దుబాయ్ వెళ్ళడానికి ఈరోజు దుబాయ్ వెళ్తున్నారు, వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. ఆ విషయం తెలుసుకొని ముందే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. దాంతోపాటు ఇక్కడ పోలీసులందరూ కూడా కార్బన్ సెర్చ్ నిర్వహించి, అంటే బేసిక్గా మనం ఎప్పుడు కూడా కార్బన్ సెర్చ్ అనేది ఎందుకు ఉపయోగిస్తారో కొంచెం ఐడియా ఉంటుంది. తీవ్రవాదుల్ని పట్టుకోవడానికి, ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి నిర్వహించాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యేని పట్టుకోవడానికి ఇటువంటి కార్బన్ సెర్చ్ నిర్వహించారంటే మన రాష్ట్రంలో ఏ పరిస్థితికి వచ్చేసామో అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటుంటారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశం మొత్తం చెప్పుకునేలాగా చేస్తాము, దేశం మొత్తం మన రాష్ట్రం గురించి మాట్లాడుకునేలాగా చేస్తామని ఈరోజు రాష్ట్రంలో అదే చేశాడు. ఆయన పరిపాలన చేసినప్పుడు అదే చేశాడు, ఈరోజు ఆయన ఎమ్మెల్యే కూడా దేశవ్యాప్తంగా ఈవీఎంను పగలగొట్టిన ఎమ్మెల్యేగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తిడుతున్న పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ఓట్లు వేసిన ఈవీఎంని పగలగొట్టడం అంటే నిజంగా ఆ ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే వ్యక్తులేనా వీరు? ఒక ఈవీఎంని పగలగొట్టడం అంటే ఎంతోమంది ఓటర్ల మనోభావాలను దెబ్బతీయడమే కదా. వాళ్ళు అంత కష్టపడి వాళ్ళ తీర్పుని ఇస్తే స్వీకరించాలి. ఓటమి భయంతో ఈరోజు ఖచ్చితంగా మాచర్లలో ఓడిపోబోతున్నాడు. ఈరోజు రేపు 4వ తేదీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి జైలుకి వెళ్ళక తప్పదు. ఆయన ఈ 5 ఏళ్ల పాటు చేసిన అరాచకాలు అయితే కానీ, అవినీతి అయితే కానివ్వండి, రాష్ట్రంలో ఏ నాయకుడు ఈరోజు చేయని పరిస్థితి. ఇప్పుడు ప్రత్యర్థి ఎవరండి అక్కడ? అక్కడ ప్రత్యర్థిగా ఇప్పుడు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా 1,20,000 మెజారిటీతో గెలుస్తారని చెప్పి రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. అంటే గతంలో వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు. తర్వాత జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు వచ్చేటప్పటికి అక్కడ టీడీపీ పరిస్థితి కూడా కొద్దిగా లో లెవెల్లో ఉండింది. కానీ వరుసగా పిన్నెళ్ళు చేస్తున్న దాడులు, అక్కడ కొంతమంది టీడీపీ కార్యకర్తల్ని నిలువున నరికేసి చంపడానికి కారణం పిన్నెల రామకృష్ణారెడ్డి. ఆ రోజు వాళ్ళు పడిన బాధలు అయితే కానివ్వండి, శోకం కానీ ఖచ్చితంగా తగిలి ఈరోజు ఆయన ఈరోజు జైలుకి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అరెస్ట్ అయింది. ఇంకా చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఈ కొన్ని శాంతి భద్రతల దృష్ట్యా అక్కడ మాచర్లలో అయితే కానివ్వండి, బయట అయితే కానివ్వండి, వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారనే ఉద్దేశంతో పోలీసులు ఇంకా ఆ విషయాన్ని బయటికి తెలియనట్టుగా తెలుస్తుంది. కానీ ఆయన అయితే అరెస్ట్ అయినట్లుగా పక్కా సమాచారం ఉంది. సంగారెడ్డి దగ్గర ఒక న్యూస్ ఛానల్,
ఒక బులుగు మీడియాగా సహకరించే ఒక న్యూస్ ఛానల్ ఇతన్ని పారిపోవడానికి చాలా దానికి సాయం చేసింది. ఆ న్యూస్ ఛానల్ ద్వారా ఇతను బయటకు పోవడానికి అయితే ట్రై చేశాడు. కానీ మీరు అన్నట్టు న్యూస్ ఛానల్ ప్రభావం ఉంటుందండి తప్పించుకోవడానికి? తప్పించుకోవడానికి ఇప్పుడు ఆ దానికి సంబంధించిన వెహికల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఒక ఛానల్ న్యూస్ ఛానల్ వెహికల్స్లో ఈయన తిరగడం జరిగింది. ఆ న్యూస్ ఛానల్ వెహికల్స్లోనే అంటే న్యూస్ ఛానల్ వెహికల్స్ని దాదాపుగా పోలీసులు పట్టించుకునే పరిస్థితి ఉండదు, అందుకని వాటిలోనే తిరిగాడు. కానీ ఈ కార్డన్ సర్చ్లో ఏంటంటే మొత్తం ఫస్ట్ ఈయన తెలివిగా ఏం చేశాడంటే ఫోన్లు అయితే దొరకకుండా అవి ఒక దగ్గర పడేశాడు. కానీ ఆ ఫోన్లు అంతకుముందు ఏ లొకేషన్లు ఉన్నాయో ఆ లొకేషన్ల ద్వారా ట్రేస్ చేసుకుంటా పోలీసులు చాకచక్యంగా రెండు తెలుగు రాష్ట్రాల పోలీసుల్ని ఈ విషయంలో అభినందించాలి. ఒక సీఎం స్థాయి వ్యక్తి అటు నుంచి ప్రెజర్ వచ్చినా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఈరోజు పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధితోటి నిర్వహించినందుకు ఖచ్చితంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా పిన్నెల్లి వల్ల అసాంఘిక శక్తులు ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరినీ కూడా అణగతొక్కి ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చేయాల్సిన అవసరం కూడా పోలీసులపైన ఉంది. మీరు అన్నారు పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారని, కానీ గతంలో పోలీసులే తప్పించడానికి ప్రయత్నం చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు అన్ని చోట్ల పోలీసులు ఒకేలా ఉండరు కదండి. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ కూడా హోమ్ మినిస్టర్ కానీ వీళ్ళంతా కూడా వీళ్ళని ఖచ్చితంగా అణగదొక్కే పని చేసి పెట్టారు. ఎవరికి కూడా ఫ్రీడమ్ లేదు. ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఎప్పుడు కూడా ఫ్రీడమ్ లేదు. ఈరోజు వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ పనిచేయడం వల్ల వాళ్ళకేంటంటే కాస్త వీటన్నిటి మీద ఎవరైనా పట్టుకున్నా కానీ పైనుంచి బెదిరింపులు ఇటువంటి ప్రెజర్ లేకుండా పనిచేయడం వల్ల ఈరోజు పిన్నెల లాంటి వాళ్ళని కానీ పట్టుకోవడం జరిగింది. వీళ్ళ బేసిక్గా వీళ్ళ స్ట్రక్చర్ అంతా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి, ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తేనే మనం మళ్ళీ జైలుకి వెళ్లకుండా ఉంటాం అనే దుర్బుద్ధితోటి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టారు ఈరోజు రాష్ట్రంలో వీళ్ళు ఎన్నికల్లో గెలవడానికి. కానీ గెలిచే పరిస్థితి లేదు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు ఇటువంటి చెత్త పనులు కూడా చేశారు. ఖచ్చితంగా వీటన్నిటికీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పటికొచ్చింది. రైట్ అండి, థ్యాంక్ యూ.